ఉంటారు ఆయన, మీరు కార్పొరేటర్లుగా 1.5 సంవత్సరం తర్వాత అసలు ఎన్నికలు జరుగుతాయో తెలియదు, ఆ టికెట్లు మీకు ఇస్తారో మళ్ళీ ఎనక్కి తెలియదు నాకు. ఎందుకంటే 3 పార్టీలు వాళ్ళు ఉన్నారు అక్కడ, 5 సంవత్సరాలు కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడనే. మరి 1.5 సంవత్సర కాలం ఎంతో గౌరవంగా అదే కండువా వేసుకొని మీరు శ్రీధర్ రెడ్డి గారి దగ్గర పోయి మా దగ్గర మాకు ఈ వాటిలో ఈ పని ఉందండి మీరు చేసి పెట్టండి అని అంటే చేయనంటారయ్యా? నేను ఎప్పుడూ అనుకోను, అంత హీనమైన సంస్కారం ఉందని అనుకోను శ్రీధర్ రెడ్డికి, ఎందుకంటే అతనే చెప్పాడు కాబట్టి. కానీ మీరు ఒకటే నిజం ఒప్పుకోండి, మా స్వార్థం కోసం, మా ప్రయోజనాల కోసం మమ్మల్ని అండగా నిలబడి ఎన్నో ఆశలు పెట్టుకున్న మా కండువ గౌరవాన్ని మీరు కింద పెట్టేసి పోతా ఉంటే కష్టమేసిందండి. నాకు కాదు నాయన, ఇవన్నీ నేను చూసా, ఇవన్నీ నేను చాలా చూసా. వేల మంది కార్యకర్తలు, వందల సంఖ్యలో మీ వార్డులలో మీ వెనకాల తిరిగిన వాళ్ళు నేరుగా వచ్చేశారు మొన్న ఒక్క పిలుపుతో. అయ్యా మేము అందరం ఉన్నాం, మా వార్డులలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ నాయకులు పోయినందువల్ల మాకు వచ్చే నష్టం లేదు, మేము ఉన్నాం మీ అందరికీ, రాజశేఖర్ రెడ్డి బిడ్డకాయ్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతామని అంత జనం ఒక్క పిలుపుతో వచ్చారండి. ఎమ్మెల్యే చేయనన్నారా, లేకపోతే మంత్రి గారు చేయమన్నారా, ఎవరు ఎవరు చేయమన్నారు? ప్రజాప్రతినిధులుగా మీరు పోయినప్పుడు మీ సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా రాణి మా దగ్గరికి మేము చేస్తామని అంటుంటే, మీ కండువ తీసేసి మా కండువ కప్పుకుంటేనే పని చేస్తామన్న ప్రభుత్వం ఎవరైనా ఉంటే చెప్పండి, బయట చెప్పండి, అడుగుదాం మేము కూడా అందరం మీతో కలిసి అడుగుతాం. అదేందా ఎలక్షన్ల తర్వాత ఇవన్నీ ఉండవన్నారు కదా మీరు అని. కండువ అనేది మీదో నాదో కాదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వేల మంది కార్యకర్తల గుండె చప్పుడు. అది నాయకుడిని మోసే విధానం మన కండువ. ఈ కండువాని స్వార్థ ప్రయోజనాలకో ఇంకొక కారణాలకో మీరు వేరే వాళ్ళ దగ్గర నేల మీద పరిచి దానిని అవమానం చేసేదానికన్నా మేము పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఆ ఫ్యాన్ గుర్తు, ఏదైతే మాకు ఓట్లతో మేము ఈరోజు కార్పొరేటర్లు అయినామో దాన్ని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నామని చెప్పుంటే నిజంగా మా నాయకులు చాలా గొప్పవాళ్ళని చెప్పేవాళ్ళు, నేను చెప్తాను కూడా నేను, కానీ అది జరగలేదండి. ఎంత తమాషాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఒక ఆయన తొడగొట్టాడు, అంత భీకరంగా ఉంటాడని అనుకుంటే నిజంగా అతను మేము ఇంకొక ఆయన చాలా గొప్ప మనసు అయింది మమ్మల్ని అందరినీ ఆదరించాడని అంటున్నారు, బంగారంగా పోండి అందరూ. కానీ ఆ నైతిక విలువలండి, సభ్య సమాజానికి వస్తున్నటువంటి ఈ కొత్త జనరేషన్కి ఈ భావితరాల వాళ్ళకి ఒక సంకేతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాజకీయ వ్యవస్థకు లేదా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా మీరు. మేము ఇదే చెప్తున్నాను, సరే వచ్చిన ఈ కార్పొరేటర్లు కొంతమంది కొత్త తరం వాళ్ళు, కౌన్సిలర్ స్థాయి నుంచి ఉన్నాడు మా సురేష్, అందరూ ఉన్నారు కదా. ఏమో ఒక మాట చెప్తా సురేష, మాదా వెంకటేశ్వరుడు, కత్తి సీనయ్య, మీ అందరూ మీ కాలంలో వాళ్ళు, వివేకన్నతో పాటి మీరంతా తిరుగుతున్నప్పుడు ఉన్నవాళ్ళు, ఏ రోజైనా బీజేపీ వాళ్ళు ఉన్నారు ఆ రోజు కార్పొరేటర్లు, ఏదైనా ఒక పని కావాలంటే వివేకన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఆ కండవాలు తీసి కింద పారేసి, అయ్యా మేము కాంగ్రెస్లోకి వస్తున్నాం, మేము కాంగ్రెస్ కండవా వేసుకొని వస్తాం, మాకు పని చేసి పెట్టి వివేకానంద రెడ్డిని అడిగిన దాఖలా ఉందా? మీరే కదా చూస్తున్నారు, నేనా కార్పొరేటర్లు ఆ రోజు కౌన్సిలర్లు అందరూ మీరే కదా. ఎవరి పార్టీ వాళ్ళకి గొప్ప, వాళ్ళ ఉనికి, వాళ్ళ గౌరవాన్ని భావించినటువంటి సిపిఎం పార్టీ నాయకుల్ని చూశారు?
సిపిఐ పార్టీ నాయకుల్ని చూశారు, బీజేపీ పార్టీ నాయకుల్ని చూశారు. మరి వాళ్ళ కండవాళ్ళని వాళ్ళ మెడకాయ ఎందుకున్నాయి? మనకెందుకు లేవు? నిజంగా మీరు వెళ్ళిపోదలుచుకుంటే ఇక్కడ మీరు గతంలో ఎవరు గెలుపుకైతే పనిచేస్తారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేము తప్పు చేసాం, ఇతను పనికిరాడు మాకు, శ్రీధర్ రెడ్డి గారు చాలా గొప్పడు, మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తాడు అని అనుకున్నప్పుడు లక్షణంగా రాజీనామా చేసి ఆడకపోయి తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే మీ వార్డులు, అయ్యా మా వార్డులోనే మేము కొన్ని పనులు చెప్పుకున్నాం, అవన్నీ కూడా మీరు పూర్తి చేయండి అని అంటే ఎంతో బాగుండేది కదా. అవి చేయకుండా నువ్వు టైం చెప్పు, మేము ఆడికి వస్తాం. టైం నేను కాదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు టైం. ఆ టైం రానివ్వండి, ఆ టైం రానివ్వండి, వాళ్ళే మాట్లాడతారు, మేం కాదు. నేను మాట్లాడదలుచుకుంది ఇది, నేను అడగదలుచుకున్నది ఇది, నేను ఈరోజు చెప్తున్నది కూడా ఇదే. నైతిక విలువలు అనేటటువంటి వలువల్ని వదిలేసి రాజకీయాల వ్యవస్థలో నగ్నంగా నిలబడ్డటువంటి మీరు ఏంద్రయ్యులు ఇవన్నీ వదిలేసి వచ్చి కూర్చొని ఉన్నట్టున్నారని పసుపు గుడ్డలు కప్పుతున్నారు మీ మీద, సిగ్గుపడాల్సిన విషయం కాదా ఇది అని అడుగుతున్నా. చేయండి, తప్పనిసరిగా మీరు రాజీనామా చేసి, మీ పదవులోకి రాజీనామా చేసి మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారో వెళ్ళి ఎవరిని ఎంత విమర్శించదలుచుకుంటే అంత విమర్శించండి. పార్టీలో గెలిచినటువంటి మా నాయకులు వీళ్ళందరూ గుంపగత్తగా మీరు వెళ్తున్నప్పుడు ఒకరు కాకపోతే ఒకరన్నా కూడా నైనా మనం ఏ విట్టెందుకు పోవాలా, రాజీనామా చేసేసి దండం పెట్టేసి వెళ్ళిపోతే పోలేదనే ఆలోచన రాలేదేమో. ఇదే మేము అడిగితే తప్పుగా కనపడింది మీకు, ఎందుకు కనపడింది తప్పుగా? ఇప్పటిదాకా మేము ఎలక్షన్ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పనికి మాలడు, గెలిచినటువంటి శ్రీధర్ రెడ్డి బ్రహ్మాండమైన వ్యక్తి, మమ్మల్ని బలే ఆదరించాడు. నాయన ఒక్క మూడు నెలల ముందు మీరందరూ వార్డులలో ఏముంది తిరిగారయ్యా, మీరు ఏ కండువాలు వేసుకొని తిరిగారయ్యా, ఎవరి గురించి ఎంత గొప్పగా చెప్పారయ్యా, అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి కదా. ఒకవేళ ప్రజా తీర్పు పార్టీకి వ్యతిరేకంగా వస్తే చేసిన వ్యక్తిని అవమానిస్తే, మీకు అండగా నిలబడ్డటువంటి నాయకుడిని అవమానిస్తే, ఓడిపోవాలి ఇతనని చెప్పి మీరే స్వయంగా చేసి ఎలక్షన్ చేసినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత ఇంతకంటే గనుడు లేదు, ఇతనే మాకు మార్గనిర్దేశకుడు, దిశానిర్దేశకుడు అని చెప్పి మీరు వెళ్ళే క్రమంలో ఈ ప్రాథమిక సూత్రం ఎందుకు మర్చిపోయారు అని అడుగుతాను. తప్పుగా అంటాం లేదండి, నేను ఎంతో మంది పదవులను అట్లా పెట్టుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు, కానీ మీరు లేటెస్ట్ మూడు మాసాల క్రితమే, ఎక్కడ పోతాను సురేష, నేను మూడు నెలలు ఎక్కడుండేవయ్యా అంటున్నాడు నన్ను, ఎక్కడ పోయినా బా ఉన్నాను, నడి రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా ఆ రోజు మీ అందరితో ఆదాల గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక నిజాయితీ కలిగిన కార్యకర్తగా నడి రోడ్లో ఉన్నా, నువ్వే నాకు తెలియకుండా ఏదో పోకుదారిలో సందుల్లో గొందుల్లో వెళ్ళిపోయావు, పోల్ తొట్టావు తెచ్చుకొని ఆ సొందంలో పోయావు కాబట్టి నీకు మెయిన్ రోడ్లో ఉన్నా నేను కనపడకపోయి ఉండొచ్చు, ఒకరోజు ఖచ్చితంగా మెయిన్ రోడ్లోకి వస్తావు నువ్వు, అప్పుడు నేను ఎక్కడనే ఉండా, ఇద్దరం కలిసి ఏసీ సెంటర్ పోయేదే, ఎవరో మీ వారసులో ఇంకొకరు తెల్లారేస్తారు, అంతా అయిపోయిన తర్వాత మనం అందరం పోయి అక్కడ కూర్చునేదే, వివేకన్న ఫోటో చూస్తా. ఆ రోజైనా నడి రోడ్లోనే ఉన్నాడు రా విద్య అని చెప్పి అనుకుంటావు నువ్వు, పక్కకి సందుల్లోకి నేను పోలేదు నాయన, ఎందుకంటే మిమ్మల్ని గబక్కర ఒక మాట అనాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది నాకు, కొద్దిగా మదన ఇట్లాంటి వాళ్ళని చాలా నరసింహరావు, మేము రై విజయాన్ని అన్నప్పుడల్లా వీళ్ళు మా అన్న దగ్గర మాకంటే ఎక్కువగా కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ, కానీ మీరు
వాళ్ళ పేర్లతో ఇంకోరు పేర్లతో మాట్లాడేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దానం వ్యవస్థలో మనం అందరం పనిచేసాం. ప్రత్యేకించి మనకు కొన్ని విలువలు ఉంటాయి, ప్రజలకి మన మీద ఒక అభిప్రాయం ఉంటుంది. పార్టీలో ఈరోజు కొత్త పార్టీలోకి మనం వెళ్ళి ఉండొచ్చు, ఆ పార్టీ విధానంతో మనం నడుస్తూ ఉండొచ్చు, కానీ బేస్ ఏదైతే ఉందో ఆనం వ్యవస్థలో ప్రజలు నమ్మిన వ్యవస్థ అది. ఇష్టం వచ్చినట్టు నైతిక విలువలు లేకుండా నడవకూడని వ్యవస్థ అది. మరి అందులో సభ్యులైనటువంటి మనం అందరం ఒక్క నిమిషం ఆలోచించాలి, మిగతా వాళ్ళు ఆలోచన తప్పితే పోయారు. ఖచ్చితంగా సురేష్ ఆలోచించాలి బాధ్యత అది. ఎందుకంటే ఈ సురేష్ ఈ పెంచల్ రెడ్డి వీళ్ళందరూ ఇదిగో విద్యా నువ్వు ఈ చూడు జయ నువ్వు అది చూడు అంత స్వతంత్రంగా చెప్పిన వాళ్ళు అయ్యా. నేనేందయ్యా టైం చెప్పేది నీకు, ఒకే టైము రిటైర్ అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30 అయితే ఏసీ నగరం ఏసీ సెంటర్ అదే టీ తాగుతాం, ఒక 2 సార్లు తాగుదాం మళ్ళీ వెళ్ళకి వెళ్ళిపోతాం సాయంకాలం వద్దాం వాడికి. నేను నీకు ఇచ్చే టైం అది. వాళ్ళు వెళ్ళిపోతున్నాం మేము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నిస్సంకోచంగా మీ అభిప్రాయం వెళ్ళిపోవటమే అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరిని ఎవరు పట్టుకునే పరిస్థితే లేదు ఈ పార్టీలో. కొత్త నాయకత్వం వస్తుంది, వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు తయారైపోయి రోడ్లలో నిలబడిపోయినారు. అయ్యా మేము ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి అండగా మేము ఉన్నాం.